హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. గుండుబాస్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో మేబీ నెక్స్ట్ వీక్ ఈ గుమ్మడికాయ కొడతామని అనుకుంటున్నాను. చూద్దాం మరి, ఏమైనా పెండింగ్ షాట్స్ ఉంటే ఆ నెక్స్ట్ వీక్ ఉండొచ్చేమో. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ గుండుబాస్కి టాటా చెప్పేస్తున్నాం. సో దాని తర్వాత బండ్లా ఉంటుంది. సో బండ్లా ఆల్మోస్ట్ 50% షూట్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత సీన్స్ ఇవన్నీ చాలా కీలకమైన సీన్స్ చేసేస్తున్నాం ఆల్రెడీ బండ్లలో. సో వాటి తర్వాత రిమైనింగ్ పార్ట్ అంతా కంటిన్యూ షెడ్యూల్స్, ఎక్కడ కూడా గ్యాప్లే ఉండదు. ఇది గుమ్మడికాయ కొట్టడం, అదే రోజు బండ్ల సంబంధించిన సీన్లు షూట్ చేయడం జరుగుతుంది. సో మన ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎక్కడ గ్యాప్ ఏం తీసుకోవద్దు, ఎందుకంటే ఫాస్ట్గా మనము ఈ రెండు షూట్లు కంప్లీట్ చేసుకోవాలి. సో టార్గెట్గా వెళ్తున్నాం, టార్గెట్ టు టార్గెట్ ఈ షూట్స్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు చాలా కీలకమైన సీన్స్ కాంతారా ఎపిసోడ్ ఈరోజు మధ్యాహ్నం నుంచి చేయాలని అనుకుంటున్నాము. సో దానికి మరి నేనైతే మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. సో చూద్దాం మరి. దాని తర్వాత ఈరోజు ముందు అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో గుండుబాస్ పెళ్లి సీన్లు ఇవన్నీ ఉంటాయి. పెళ్ళి చాలా విచిత్రంగా ఉంటుంది, చిత్ర విచిత్రంగా పెళ్ళి జరుగుతుందన్నమాట. సో పెళ్లి సీన్లు అయిన తర్వాత వీళ్ళది ముగ్గురివి తేజ అండ్ బొంగుస్వామి అన్సారీ వీళ్ళకి సంబంధించిన కీలకమైన సీన్స్ ఫస్ట్ హాఫ్లోనే చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ చేసుకొని అండ్ దాని తర్వాత బాంబే బాబు సంబంధించిన రివీలింగ్ షాట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో కంప్లీట్ చేసుకొని కాంతారా ఎపిసోడ్కి సిద్ధమవుతాం. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఇంకా పెళ్లి కూతురు అయితే రాలేదు మరి, మరి ఇంటి దగ్గర నుంచి సిగ్గుపడుతూ వస్తుందో ఏం తెలియదు మరి. పెళ్లి కూతురు జంపా, పెళ్లి కూతురు జంప్ అంటున్నారు, పెళ్లి కూతురు జంప్ అంటున్నారు ఇక్కడ. రైట్, సరదాగా ఉంటాం మేమంతా. రైట్, ఫస్ట్ మా అన్సారీకి ఇద్దాం. అన్సారీ ఒక ఫోన్లో మాట్లాడుతున్నాడు, అది కట్ చేసి డైరెక్ట్గా మైక్ తీసుకుంటాడు. యా అన్సారీ. సరే సార్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ కాంతర్ ఎపిసోడ్కి అయితే మేము అందరం చాలా వెయిట్ చేస్తున్నాం, ఎలా చేస్తాం ఎలా ఉంటుందని. హైలైట్గా సారిదే కదా మొత్తం, ఆ కాంతర కన్నా ఇంకా డబుల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని మేము అనుకుంటున్నాం. ఇవాళ మార్నింగ్ మళ్ళీ పెళ్లి సీన్ ఒకటి ఉంది, అది కూడా ఎంత ఎలా ఉంటుంది కూడా చూడడానికి ఆ చిత్రం ఉంది. మళ్ళీ మా సీన్స్ కూడా ఉంటాయి. కొత్తగా వచ్చిన నమ్మత్యాన్న కూడా చాలా బాగా చేస్తున్నారు, అసలు ఆయన చూసి ఇంప్రెషన్ ఉంది డైలాగ్స్ అని చెప్తుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్. సో దాని తర్వాత మా సర్పకి మన ఎవరు తన పేరు మన ఆనంద్కు సంబంధించిన షాట్లన్నీ సర్పాకి ఇచ్చేస్తున్నాను. సర్ప ఈరోజు మర్చిపోకుండా మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం లంచ్కి వెళ్తారు కదా, అప్పుడు ఒక అరటిపండ్లు తీసుకొచ్చేసేయండి, కంపల్సరీ అవసరం ఉన్నాయి. ఓకేనా, అరటిపండ్లు ఒక డజన్ తీసుకోండి సరిపోతాయి, ప్లాన్ చేద్దాం. అండ్ సర్ప మరి ఆ అవకాశాన్ని ఆనంద్ రాలేకపోయిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటాడో లేదో చూడాలి మరి. సో ఓవర్ టు సర్ప. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న వచ్చేసి షూట్ అంటే షూట్ బాగా జరిగింది, అలాగే ఈరోజు కాంతార ఎపిసోడ్ మధ్యాహ్నం నుంచి అన్న తీద్దామని అన్నారు. దానికి ముందు పెళ్లి సీను గుండుబాస్ పెళ్లి సీన్ ఉంది, పెళ్లి కూతురు ఇంకా రాలేదు, మరి వచ్చిద్దో రాదో తెలియదు మరి. తర్వాత మళ్ళీ నిన్న వచ్చిన తేజ అన్న అంటే చాలా బాగా చేశాడు, యాక్టింగ్ సూపర్ బన్న. ఇలా ఈరోజు మళ్ళీ అన్సారీ బొంగుస్వామి ఈ తేజాన్ని ముగ్గురు గురించి చిన్న ఫైట్ సీక్వెన్స్ చేసి తర్వాత పెళ్ళి ఒక సీన్ చేసి తర్వాత కాంతార సీను చేయబోతున్నాం, దానికి మేము చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. అలాగే ఆనందన్న రాకపోవడం వల్ల నాకు ఆనందన్న సీన్స్ నాకు పడే ఛాన్స్ ఉంది, నేను దాన్ని సద్వినియోగం చేసుకున్నాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్, ఎగ్జైటింగ్గా రెడ్డి గారు మైక్ తీసుకుంటున్నారు, ఏం చెప్తారో మరి. అలా లేపి అలా పైకి లేచి అలా దబ్బని పడతారు రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గుండుబాస్ ఫైనల్ సీన్స్ ఈరోజు నెక్స్ట్ వీక్లో తీయాలని చెప్పి సార్ ఏడెం సీన్స్ ఉన్నాయి రాశారు, సీన్స్ కూడా ఫైనల్ అయిపోయింది. ఈ వారంతో రేపంతా అయిపోద్దని చెప్పి అనుకుంటున్నాం. అలాగే ఈరోజు
ఉదయం పెళ్లి సీను, మధ్యాహ్నం నుంచి కాంతార సీన్, మేము కూడా మెట్లగా ప్రిపేర్గా ఉన్నాం సార్. ఏదో చేస్తారు ఈరోజు మేము చూడాలని అనుకుంటున్నాం. అలాగే నిన్న వచ్చారు మన ముత్తు క్యారెక్టర్ చేస్తున్న తేజ గారు చాలా బాగా చేస్తున్నారు. కంగ్రాట్స్ సార్, బాగా చేశారు నిన్న కూడా మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, కాంతార ఎపిసోడు నాకు తెలిసి అపరిచితుడు, అవన్నీ మొత్తం కలగలిపి ఉంటాయి అవన్నీ. చూద్దాం మరి ఎట్లా చేద్దాం ఏంటనేది, అప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోయి చేసుకుంటూ పోవడమే. ముందు ఓ బీభత్సమైన ప్లానింగ్లు ఏం లేవు, చేసుకుంటూ పోవడం. మా ఎలాగో రాహుల్ వస్తాడు కదా, రాహుల్ వస్తే దాన్ని పిండి పిండి చేసి పిప్పి పిప్పి చేసి తాట తీసి వదులుతాడు దాన్ని. సో చూద్దాం. రైట్, దాని తర్వాత ఇంకెవరున్నారు? మా మహేష్ ఉన్నారు. మహేష్ మహేష్ సో మా మహేష్, ఈరోజు మహేష్ని తీసుకుందామా? కాంతారేశ్వర బాగా కొట్టాలి అంటే నాకు మహేష్ బాగా కంఫర్టబుల్ అన్నమాట. సో మహేష్ని ఈరోజు కాంతార ఎపిసోడ్కి తీసుకుంటున్నాను. డిఫాల్ట్ ఉంటాడు. మీరు పిల్లకి పెట్టుకుని మర్చిపోయారు నిన్న? లేదా? రైట్ కదా, ఓకే ఓకే. ఈరోజు లేపుదాం, లేపాల్సింది ఇంకా. రైట్, మహేష్ మాట్లాడతాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. నేను మీ లండన్ స్టార్ని. ఈరోజు గుండుబాస్లో మార్నింగ్ ఒక పెళ్లి సీన్ ఉంటుంది. మరి ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో చూడాలని చాలా కొరకగా ఉంది. అదే ఆఫ్టర్నూన్ కాంతార ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్కు నేను చాలా ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు మళ్ళీ నా పిల్లక లేచి నిలబడుతుంది. ఫైట్ సీన్ కూడా ఉందంట. మరి అదే నేను చాలా ఎగ్జైట్గా ఉన్నాను కాంతార ఎపిసోడ్కు. అలాగే నిన్న వచ్చిన తేజ అన్న ముత్తు క్యారెక్టర్ చేస్తున్నాడు. నిన్నైతే చాలా బాగా చేశాడు. ఈరోజు కూడా మన మన అన్సారికి అండ్ ముత్తు అన్నకి ఇంకా బొంగుస్వామికి ముగ్గురికి కూడా ఒక ముగ్గురికి కలిసి ఒక ఫైట్ సీన్ ఉంటుందా? ఫైట్ సీన్ ఏదో వీళ్ళిద్దరి మధ్య ఏదో సీన్లు ఉంటాయి. చాలా బాగా చేస్తున్నారు, కోరుకుంటాను. థ్యాంక్ యూ. రైట్, అక్కడ విషయం ఏంటంటే మా మహేష్ లండన్ స్టార్ది పిలక ఉంటుంది కదా, ఆ పిలక కంక్లూజన్ ఏంటంటే మేము నేను ఐశ్వర్య కార్లో వెళ్ళిపో జంప్ అయిపోతుంటాము విగ్రహాన్ని తీసుకునేసి. వెళ్ళేటప్పుడు మరి నా పరిస్థితి ఏంటి అంటే ఉఫ్ అంటారు అన్నమాట. దాన్ని ఉఫ్ అంటే పిలక పడిపోతుంది. సో అట్లా ఆ క్యారెక్టర్ని కంక్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీహౌ చూద్దాం మరి. మేకింగ్ వీడియోస్లో ఎంజాయ్ చేయండి. ఫర్దర్ గుండుబాస్ కంప్లీట్ అయిపోయేంత వరకు మేబీ నాకు తెలిసి వచ్చే వారం గుమ్మడికాయ తీసుకురావాల్సి ఉంటుందేమో. సో ప్రిపేర్ అయిపోండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ ఈ సినిమా ఫ్యామిలీలోకి మీరు కూడా ఎంటర్ కావాలి అనుకుంటే లక్షణంగా ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ లేకరండి. నా పేరు వారణాసూర్య, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.